హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. మెల్లిమెల్లిగా మనం మాన్సూన్ సీజన్లోకి ఎంట్రీ ఇచ్చామన్నమాట. ఆల్మోస్ట్ ఈ సంవత్సరం అప్పుడే సగం కంప్లీట్ అయిపోయిందంటే అసలు నమ్మబుద్ధి అయ్యట్లేదు. ఎక్కడికి వెళ్ళిపోతున్నాయో రోజులు అన్నవి అస్సలు అర్థం అవ్వట్లేదు. అండ్ ఇది పర్ఫెక్ట్ టైం అన్నమాట ఈ మెస్ డోర్స్ అన్నీ క్లీన్ చేయడానికి. ఎందుకంటే ఒకసారి వర్షాలు పడిపోతే ఎయిర్లో హ్యూమిడ్ ఎక్కువైపోద్ది, అప్పుడు క్లీన్ చేయడం చాలా అంత ఈజీ కాదు. ఇప్పుడు ఏంటి అంటే డ్రైగా ఉంటుంది కాబట్టి మొత్తం డోర్స్ అన్నవి మెస్ మీద ఉండే ధూళంతా చాలా చాలా ఈజీగా మనం క్లీన్ చేసుకోవచ్చు అనమాట. జస్ట్ వెట్ కూడా చేయక్కర్లేదు. మన దగ్గర మైక్రోఫైబర్ టవల్ ఉంటే దాంతో మీరు క్లీన్ చేసినప్పుడు ఆ మైక్రోఫైబర్ టవల్ అనేది మొత్తం ధూళిని అబ్జార్బ్ చేసేస్తుంది. మెస్ డోర్స్ ఐరన్తో స్టీల్తో తయారవుతాయి కాబట్టి వాటికి ఎక్కువసార్లు తడి తగిలించకూడదు అనమాట. తడి తగిలిస్తే అది జంగ్ అయిపోవడం స్టార్ట్ అయిపోద్ది. అండ్ దాని తర్వాత జంగ్ అయితే అది ఎరగడం స్టార్ట్ అయిపోద్ది అనమాట. తర్వాత నేను ఈ రీల్స్ అన్ని కూడా క్లీన్ చేసేస్తున్నాను. ఈ ఫ్రెంచ్ డోర్స్కి ఇవి ఉంటాయి కదా, ఇవి క్లీన్ చేయడానికి ఒక సూపర్ ట్రిక్, ఒక మంచి మైక్రోఫైబర్ టవల్ కానీ ఏదైనా ఒక నాప్కిన్ తీసుకోండి, దానికి ఒక చాప్ స్టిక్ కానీ స్పూన్ కానీ పెట్టండి. అండ్ దాంతో క్లీన్ చేయండి, సూపర్ బాగా క్లీన్ అయిపోతాయి అన్నమాట కార్నర్స్ అన్నిట్లోని. అందులో మన వేలు దూరం కాబట్టి మనం క్లీన్ చేయడం కొంచెం కష్టం. ఇలా చేసుకుంటే చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయి. అంతేకాకుండా మంచిగా విండో డోర్స్ అన్నవి కూడా ఈరోజు క్లీన్ చేస్తున్నాను. ఎలాగా క్లీన్ చేస్తున్నాను కదా అని చెప్పి, మనం పచ్చసార్లు ఈ డోర్ ఓపెన్ చేసి క్లోజ్ చేస్తాం కదా, మన హ్యాండ్ మార్క్స్ ఏవైతే ఉంటాయో అవి డోర్ల మీద పడి చిరాగ్గా ఉంటాయి. గ్లాస్ క్లీన్ చేయడం కొంచెం కష్టం అని నాకు అనిపిస్తూ ఉంటుంది, ఎందుకంటే అది క్లీన్ చేసిన తర్వాత కూడా క్లీన్ అయినట్టు కనిపించదు అనమాట. నాకే అలా అనిపిస్తుందో మీకు కూడా అలా అనిపిస్తుంది. ఈ ఫ్రెంచ్ డోర్స్ చూడడానికి ఎంత బాగుంటాయో దానికి మెయింటెనెన్స్ కూడా అంత ఉంటుంది అనమాట. సో తర్వాత ఈ గ్లాస్ డోర్స్ అన్నీ క్లీన్ చేసేస్తున్నాను. సాహిల్ ఏదో మెసేజ్ తెచ్చి నాకు చూపించాడు, అవే చూస్తున్నాను. కొంచెం ఇవి చిన్న చిన్నవి అయినా కూడా ఇవి చేసుకోవడం వల్ల మన ఇల్లు చాలా నీట్గా అనిపిస్తుంది, మనకు కూడా ఒక పాజిటివ్ వైబ్ అనేది ఇంట్లో ఉంటుంది అనమాట. సో ఆఫ్టర్ క్లీనింగ్ మా కుషాల్ వచ్చి చేతులు పెట్టాడు కదా, మళ్ళీ మచ్చలు అయిపోయి చూసారా కొంచెం. నేను ఒకసారి మళ్ళీ క్లీన్ చేశాను కానీ ఆ ఫుటేజ్ తీయడం మర్చిపోయాను, ఇప్పుడే క్లీన్ చేస్తున్నాను. దాని తర్వాత గ్లాస్ క్లీన్ చేయడానికి అన్నిటికన్నా బాగా మైక్రోఫైబర్ టవల్ అనేది బాగా పనిచేస్తుంది అనమాట. దాని తర్వాత ఈరోజు నేను ఒక బ్యూటిఫుల్ ప్రోడక్ట్ నేను మీతో షేర్ చేయబోతున్నాను. అది వచ్చేసి మమాయర్ స్కిన్ ఇల్యూమినేటింగ్ ఫేస్ క్రీమ్ అనమాట. ఇందులోని ఎస్పీఎఫ్ కూడా ఉంటుంది, అండ్ స్కిన్ రేడియంట్ అవ్వడానికి బాగుంటుంది అనమాట. మేడ్ సేఫ్ అండ్ డెర్మటాలజికల్లీ టెస్టెడ్ సూట్స్ ఆల్ స్కిన్ టైప్స్. ఇది చాలా ఎవ్రీడే క్రీమ్ అనమాట. మార్నింగ్ మనం అప్లై చేసుకుంటే మనకు ఒకసారి సీరం అన్ని అప్లై చేసిన తర్వాత అప్లై చేయొచ్చు. ఇలా వైట్ కలర్ క్రీమ్ ఉంటుంది, అండ్ ఇది చాలా చాలా ఈజీగా మన స్కిన్లోకి అబ్జర్బ్ అయిపోతుంది, అండ్ ఎటువంటి వైట్ క్యాస్ట్ కూడా ఉండదు అనమాట. అండ్ మీ అందరికీ తెలుసు మమాయర్త్ ఈజ్ ఏ ప్లాస్టిక్ పాజిటివ్ బ్రాండ్, అంటే వీళ్ళు ఎంత ప్లాస్టిక్ యూజ్ చేస్తారో అంతకన్నా ఎక్కువ ప్లాస్టిక్ని వీళ్ళు రీసైకిల్ చేస్తారు. అంతేకాకుండా వీళ్ళు బోల్డ్ అనే మొక్కలు కూడా నాటుతారు అనమాట. మనము ఆర్డర్ చేస్తాం కదా మమాయర్త్ వెబ్సైట్లోని, అప్పుడు వాళ్ళు ఒక ఆర్డర్కి ఒక మొక్క కూడా నాటుతారు. పెద్ద పెద్ద చెట్లు అయ్యి మన ఎన్విరాన్మెంట్కి చాలా మంచి చేస్తాయి. మమాయర్త్ ప్రోడక్ట్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో, పోపుల్లో, నాయకాలో, ఇలా అన్ని జగాల్లో అవైలబుల్గా ఉంటాయి. అండ్ మమాయర్త్ వెబ్సైట్లో మీరు నా కూపన్ కోడ్ యూస్ చేస్తే అక్కడ మీకు ఎక్స్ట్రా 20% డిస్కౌంట్ వస్తుంది, సిరీషా 2022 అనమాట. అండ్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను లింక్స్ అనేవి. ఒక డైలీ మంచి క్రీమ్ మీరు వెతుకుతున్నట్టయితే తప్పకుండా ఇది ఒకసారి చెక్ చేయండి. అండ్ కింద లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా, తర్వాత ఇంకా లంచ్ చేయడానికి నేను రెడీ అయిపోయాను. అండ్ వెళ్ళాను, ఫస్ట్ ఇక్కడ లిచ్చీస్ ఉన్నాయన్నమాట బోల్డ్ అన్ని. కుషాల్కి చాలా ఇష్టం, నాకు అస్సలు ఇష్టం ఉండదు ఈ లిచ్చి. ఇవేవి నాకు స్ట్రాబెర్రీ, లిచ్చి, బెర్రీస్ ఇవేవి కూడా నాకు ఇష్టం ఉండదు, అదో రకం అనమాట. కుషాల్ అడుగుతున్నాడు అని చెప్పి వాడి కోసం ఇవన్నీ ఓపెన్ చేసి ఇచ్చాను. ఈలోపు మా మమ్మీకి ఫోన్ చేశాను, మా మమ్మీ ఫోన్ ఎత్తట్లేదు. మా మమ్మీ ఆల్ చెల్లితో మాట్లాడుకుంటూ బిజీగా ఉందన్నమాట. సో సర్లే అని చెప్పి నేను కిచెన్కి వచ్చాను. అండ్ నేను నా ఐరన్ కడాయి సూపర్గా ఎవ్రీ పూట యూస్ చేసేస్తున్నాను అనమాట. నాకు ఒక విషయం నేను అబ్జర్వ్ చేశాను, ఐరన్ కడాయిలు ఉంటే ఇంట్లో ఎక్కువ సామాన్లు ఉండక్కర్లేదు, ఇది వెంటనే మనకి మనమే తోమేసుకుంటాం అనమాట. లైక్ వంట అయిపోయిన వెంటనే దాన్ని తోమేసి దాన్ని పక్కన పెట్టేస్తాం కాబట్టి అది ఎప్పుడు గ్యాస్ మీద ఉంటుంది. సో ఏది కావాలన్నా ఫస్ట్ అదే తీస్తాము, అదే వాడతాం అనమాట. సో ఈలోపు ఏదో ఒక డ్రింక్ ఉండాలి కదా, నేను వంట చేస్తున్నాను సేపు ఏదో ఒకటి సిప్ చేస్తూనే చేస్తాను, అలా ఖాళీగా అయితే అసలు చేయను. మజ్జిగో, లెమన్ వాటరో ఏదో ఒకటి. ఈరోజు ఈ రియల్ ఆరెంజ్ జ్యూస్ ఉంది, ఇది రియల్ కాదు ఇంకేదో కంపెనీది. ఆ జ్యూస్ అంటే అది కొంచెం వేసుకుని ఆ పక్కన గ్లాస్ మీద పెట్టుకుని తాగుతూ ఉన్నాను అనమాట. ఈలోపు ఏది, తర్వాత ఆనియన్స్ ఫ్రై చేసుకుంటున్నాను. అండ్ కొంచెం ప్రాన్స్ ఉంటేను వాటికి నేను ఆల్రెడీ పక్కన పెట్టానమాట. సో అవి అయితే మనం ప్రాన్స్ ఫస్ట్ కొంచెం ఉప్పు పసుపు వేసి వాటర్ అంతా అబ్జర్బ్ అయ్యేలాగా చేసేస్తాం కదా, అవి చేసి ఆల్రెడీ ఉంచుతాను పక్కన. సో ఈలోపు కొంచెం కర్రీ చేస్తున్నాను, సింపుల్ ప్రాన్ కర్రీ, అంతే డిఫరెన్స్ ఏం లేదు. బట్ ఐరన్ వాటిలో వండితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో యూ మస్ట్ ట్రై అన్నమాట.
ఇవన్నీ ఇందస్ వ్యాలీలో తీసుకున్నవే. సో మీకు కావాలి అనుకుంటే నా లింక్స్ అనేవి ఉన్నాయి, ప్రొవైడ్ చేస్తాను, అవి కూడా చూడండి. దాని తర్వాత టమాటాలు వేసాను, తర్వాత దానికి మూత పెట్టాను. వీటన్నిటికి మూతలు కూడా వస్తే బాగున్నావు. మూతలు మళ్ళీ బరువుగా ఐరన్ వద్దు, స్టీల్వి సరిపోతాయి అన్నమాట. లేదా మన పాత మూతలు ఉంటాయి కదా అవి కూడా. అండ్ నేను మీకు చెప్పలేదు కదా, నేను వైజాగ్లో ఉన్నప్పుడు నెయిల్స్కేమో జెల్ నెయిల్ పాలిష్ ఏదో పెట్టించుకున్నాను అనమాట టోనీ అండ్ గేలో. తర్వాత అక్కడ వాళ్ళు నాకు 1500+18% జిఎస్టీ అని చెప్పి అరౌండ్ 1800 ఎంతో ఉంటే తను నాకు 1500 తీసుకున్నారనమాట. అంటే 1800 పే చేయాలి నార్మల్లీ ఎవరైనా అంటే 1800 పే చేసి లేదా 1500 పే చేసి జెల్ నా ఒరిజినల్ గోర్ల మీదే, అదేమి లైక్ నెయిల్ ఎక్స్టెన్షన్స్ ఏం కాదు, జస్ట్ ఒరిజినల్ గోర్ల మీద జెల్ నెయిల్ పాలిష్ పెట్టారనమాట. అదేంటో ఫస్ట్ ఒక కోటింగ్ ఒక పౌడర్ వేశారు, దాని తర్వాత ఒక 3-4 కోటింగ్లు వేశారు, తర్వాత అదేదో ఎల్ఈడి లైట్ల లాంట్లో పెట్టారు, అవన్నీ చేశారు. ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్ ఐ వాజ్ లైక్ ఏంటి ఇదిలాగ ఉంది అనిసి. అండ్ ఒక 5-6 కోటింగ్లు వేశారు, ఓకే నాకు అవన్నీ వచ్చింది, నచ్చింది, అయిపోయింది. తర్వాత ఇప్పుడు దాన్ని రిమూవ్ చేయాలంటే అదో పెద్ద పని. నేను ఎన్ని నెయిల్ పాలిష్ రిమూవర్లతో రిమూవ్ చేసినా అది పోవట్లేదు. అదేంటో నా నెయిల్స్ ఇంత చెత్తగా నా జీవితంలో లేవన్నమాట. అంటే అందరూ లైక్ జస్ట్ జెల్ నెయిల్ పాలిష్కే నా గోర్ల హాలత్ ఇలా అయిపోతే అందరు ఎక్స్టెన్షన్స్ ఇవన్నీ పెట్టించుకుంటున్నారు. ఒక్కసారి ఇవన్నీ చేస్తే ఇంకా నెవర్ గోయింగ్ బ్యాక్ లాగా అనిపిస్తుంది. ఎందుకంటే అవి మన ఒరిజినల్గా ఏది ఉంటుందో దాన్ని చాలా డ్యామేజ్ చేసేస్తుంది అన్నమాట. ఇది నా లంచ్. నేను చేస్తాను మాటల్లో మాటల్లో తోటకూర ఇగురు, ప్రాన్స్ నాకు పడవు కదా అందుకే కొంచెం తీసుకున్నా. అండ్ కొంచెం ఆలూ కాలీఫ్లవర్ ఫ్రై చేశాను. అండ్ ఇది తీసుకున్నామండి కార్నర్ సీట్ కోసం ఒక డెనాబ్ నుంచి. ఇది మన సరస్ సిటీ మాల్లో ఉంటుంది కదా, అక్కడ నుంచి తీసుకున్నాం. ఇది లైట్ వెయిట్ ఉంది, అంత మనం ఈజీగా కదుపుకోగలము. సో ఇది మా రూమ్లో కార్నర్లో ఉంటే బాగుంటుంది అని చెప్పి ఇది ఒక వెల్వెటి ఫినిష్ వచ్చింది. ఇందులో 2-3 కలర్స్ ఉన్నాయి, రెడ్ గ్రే అన్నీ ఉన్నాయి. నా రూమ్ ఎలాగా న్యూట్రల్లే ఉంటుంది కదా, బ్లూ కొంచెం పాప్ ఆఫ్ కలర్లో ఉంటుందేమో అని చెప్పి తీసుకున్నా. మీకు ఎలా అనిపించింది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, ఓకేనా? హాయ్ అండి, ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. ఈ చిన్న కార్నర్ సీట్ ఒకటి తీసుకున్నాము, దీంట్లో మనం కూర్చొని బుక్ చదువుకోవచ్చు, ఏదైనా టు డూ లిస్ట్ ఏమైనా రాసుకోవాలనుకుంటే రాసుకోవచ్చు. లైక్ బేసిక్గా ఇక్కడ కొంచెం స్పేస్ ఉందని చెప్పి చిన్న సోఫా అన్నది, దీన్ని ఏదో అంటారు అబ్బా సింగిల్ సోఫా అని నాకు తెలీదు, మనం మన ఒరిజినల్ భాషలో సోఫా అనేదో ఏం ప్రాబ్లం లేదు. ఇది సూపర్ కంఫర్టబుల్గా ఉంది, మట వేసుకుని కూర్చుని ఏదైనా చదువుకోవడానికి, ఫోన్ చూడడానికి, మమ్మీ వాళ్ళతో మాట్లాడడానికి, ఎప్పుడు చూసినా బెడ్ మీద కాకుండా ఒక చిన్న కార్నర్ లాగా అనమాట. అండ్ దీని పక్కన ఒక చిన్న టేబుల్ కూడా కొందాం అనుకుంటున్నాను, కానీ రూమ్ కంజెస్టెడ్ అయిపోతుంది, ఆ స్పీషియస్ లుక్ పోతుంది అని చెప్పి ఏం కొనలేదు. అండ్ స్కూల్స్ స్టార్ట్ అవ్వబోతున్నాయి, సో మీ పిల్లలు ప్రిపేర్ అయ్యారా? సాహిల్కి స్కూల్ స్టార్ట్ అయినప్పుడు నేను ఆల్మోస్ట్ 1 మంత్ సఫర్ అయ్యానమాట. వాడికి అస్సలు ఇష్టం లేదు. 2 ఇయర్స్ నుంచి వాళ్ళు ఇంట్లోనే ఉంటున్నారు, వాళ్ళ కంఫర్ట్ జోన్లో ఉంటున్నారు. లైక్ వాళ్ళ ఫ్రెండ్, వాళ్ళ టీచరు, వాళ్ళ గేమ్స్ అన్నీ కూడా ఫోన్ అయిపోవడం వల్ల వాటి దాన్ని వదిలి వెళ్ళడానికి సగం బాధ, మరి ఎవ్వరూ వెళ్ళట్లేదు నేను ఒక్కడనే వెళ్ళాలి అనేసి ఒక బాధ. తర్వాత మెయిన్ ప్రాబ్లమ్ సాహిల్ ఎక్కువ ఫేస్ చేసింది, ఆడవల్ల నేను కూడా ఎక్కువ ఫేస్ చేసింది ఏంటి అంటే, కంటిన్యూగా 6-7 అవర్స్ స్ట్రెయిట్గా కూర్చోవడం వల్ల వచ్చిన బ్యాక్ పెయిన్ అనమాట. చాలా సివియర్గా వచ్చింది వాడికి. వాడి ఇంటికి వస్తూనే ఇంకా ఫ్లాట్ సర్ఫేస్ మీద పడుకోపోయేవాడు, మంచం మీద కానీ కింద కానీ పడుకోపోయేవాడు, సోఫా మీద కానీ. లైక్ ఆల్మోస్ట్ వాడు 1 అవర్ పడుకున్న తర్వాత కానీ వాడు అయ్యే బతకాలి అనమాట. ఆ టైంలో ఈ ప్రాబ్లం రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, సో కోవిడ్ రిస్ట్రిక్షన్స్ ప్రకారం సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలి కాబట్టి ఒక బెంచ్కి చాలా దూరం ఉంది. అండ్ సాహిల్ స్కూల్లోని బెంచెస్కి వెనకాతల సారబడ్డానికి లేదనమాట. అందుకోసం వాడు రోజంతా ఇలా నించుని లేదా ఇలా కూర్చుని ఎలాగ విచిత్రమైన బాడీ పాస్చర్స్లో కూర్చోవడం వల్ల బ్యాక్ పెయిన్ కూడా వచ్చింది. సో ఈ ప్రాబ్లం కూడా చాలామంది పిల్లలు ఫేస్ చేయొచ్చు అనమాట. కనీసం ఒక 1 మంత్ వరకు అయినా మనకు కూడా ఈ కొత్త రొటీన్లోకి, లైక్ గుడ్ ఓల్డ్ రొటీన్లోకి వెళ్ళడానికి మనకు కూడా టైం పడుతుంది. సో మెంటల్లీ ప్రిపేర్ అవ్వండి. సో బోల్డ్ అనే ట్యాంట్రమ్స్కి వీటన్నిటికి, ఇఫ్ మీ పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, వాళ్ళు హ్యాపీగా వెళ్ళిపోతాం అంటున్నారంటే యు ఆర్ ద లక్కీయెస్ట్ అనమాట. అది గుర్తుపెట్టుకోండి, బీ గ్రాటిట్యూడ్ ఫర్ దాట్. చాలామంది పిల్లలు ఫస్ట్లో వెళ్ళడానికి ఇష్టపడినా కూడా తర్వాత వెళ్ళడానికి ఇష్టపడరు బికాస్ ఆఫ్ దీస్ రీజన్స్. మెయిన్లీ ఇంట్రోవర్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మళ్ళీ సోషలైజ్ అవ్వాలి మనుషులతో, మళ్ళీ టీచర్తో డైరెక్ట్గా మాట్లాడాలి, మళ్ళీ నోట్స్ రాయాలి అంటే
వాళ్ళకి నచ్చకపోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. మంచి విషయానికి వచ్చేస్తే కూడా ఇంట్లోని వాళ్ళు ఇప్పటి వరకు మనం వండి వేడి వేడిగా వాళ్ళకి ఇవ్వడం, సర్వ్ చేయడం, వాళ్ళు వేడి వేడిగా తినడం, ఏ పూటకి ఆ పూట మనం వండడం తినడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ లంచ్ బాక్సులకి వాళ్ళు అడాప్ట్ అవ్వాలంటే కూడా కొంచెం టైం పట్టేస్తుంది గ్యారంటీగా. లైక్ ఎప్పుడో మనం మార్నింగ్ 7 ఎప్పుడో చేస్తాం, అది వాళ్ళు తినాల్సి ఉంటుంది అట్లీస్ట్ 12 ఎప్పుడో. సో మీ స్కూల్ పక్కనే ఉంటే మీరు కొన్ని రోజులు తీసుకెళ్ళి ఇచ్చిగలిగితే కొంచెం బెటర్ ఉంటుంది. కానీ చాలా స్కూల్స్ బాక్సులే పట్టుకెళ్తారు కాబట్టి మళ్ళీ దానికి అడాప్ట్ అవ్వడానికి కూడా వాళ్ళకి టైం పడుతుంది అన్నమాట. సో ఓవరాల్ ఈ కొత్త రొటీన్లోకి వాళ్ళని అడ్జస్ట్ చేయడానికి చాలా టైం పడుతుంది. సో మమ్మీలందరికీ నేను చెప్పాలి ఏమనుకుంటున్నానంటే, ముందు నుంచి లైక్ ఇప్పటికి ఇంకా ఒక వారం 10 ఉంది స్కూల్లో ఓపెన్ అవడానికి, సో మెల్లిమెల్లిగా ఎవ్రీడే వాళ్ళకి కొంచెం కొంచెంగా చెప్తూ ఉండండి. లైక్ స్కూల్కి వెళ్ళాల్సి ఉంటుంది, స్కూల్లో ఎలా ఉంటుంది, స్కూల్లో ఫ్రెండ్స్ అవుతారు, స్కూల్లో ఫ్రెండ్స్ లైఫ్ టైం అంతా ఉంటారు, లైక్ గుడ్ పాజిటివ్ యువర్ స్టోరీస్, మన చిన్నప్పుడు కథలు అన్ని ఉంటాయి కదా, చిన్న చిన్న మన మెమరీస్ అని వాళ్ళకి షేర్ చేస్తూ ఉండాలి ఇండైరెక్ట్గా అన్నమాట. అంటే మనం లంచ్ చేస్తున్నప్పుడు ఎప్పుడొకప్పుడు కూర్చుని వాళ్ళతో మాట్లాడడం వల్ల తెలియకుండా వాళ్ళ సబ్ కాన్షియస్ మైండ్లోనే అవి రిజిస్టర్ అవుతాయి. స్కూల్ అంటే ఒక పాజిటివ్ యాటిట్యూడ్ అన్నది క్రియేట్ అవుతుంది అన్నమాట. దాని తర్వాత లంచ్ కోసం అయితే వాళ్ళకి ఇష్టమైనవి, వాళ్ళ ఫేవరెట్ డిషెసే ఫస్ట్ కొన్ని రోజులు మాత్రం వాళ్ళకి ఇవ్వండి, లేదంటే అది కూడా ఇంకా కోపం అయిపోతారన్నమాట. లైక్ ప్రీ టీనేజ్ పిల్లలు అయితే కొంచెం వాళ్ళ టాంట్రమ్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి కాబట్టి వాళ్ళతో పడడానికి కూడా మనం డిసైడ్ అయిపోవాలి. అండ్ కుషాల్ విషయానికి వచ్చేస్తే వాడు ఎప్పుడో వాడికి 2 ఉన్నప్పుడు స్కూల్కి వెళ్ళాడు, ఇప్పుడు మళ్ళీ వాడికి 5 అనమాట. ఇప్పుడు వాడు స్కూల్కి వెళ్తున్నాడు, స్కూల్లో జాయిన్ చేసిన వెంటనే వాడికి ఓకే మాట, నేను స్కూల్కి వెళ్ళను అంటున్నాడు అనమాట. సో స్కూల్కి వెళ్ళను అన్న ప్రతిసారి మనకి ఎందుకెళ్ళవా అని కోపం అయిపోకుండా, స్కూల్లోనికి మంచి ఫ్రెండ్స్ అవుతారు, స్కూల్ చాలా బాగుంటుంది, స్కూల్లో కొంచెం సేపే ఉంటుంది, లైక్ స్కూల్లో టీచర్స్ వాళ్ళను ఎక్కువ నేర్చుకుంటావు, అలా కొంచెం పాజిటివ్ మాటలన్నీ చెప్పి ఉండడం చాలా ఇంపార్టెంట్. అన్నిటికన్నా ఇంపార్టెంట్ మమ్మీకి నేను ఏం చెప్పాలనుకుంటున్నాను, నెక్స్ట్ 1 మనకు కొంచెం టఫ్ పీరియడ్ అన్నమాట. సో బీ పేషెంట్ అండ్ మీరు కూడా మంచిగా ఫుడ్ తినేసి తొందరగా పడుకోవడం అలాంటివి చేస్తే మనకు కూడా ఎనర్జీ సరిపోతుంది అనమాట. మనం కూడా మర్చిపోయాం కదా మార్నింగ్ లెగ్స్ లంచ్ బాక్సులు కట్టే ఆ టైం టేబుల్ని కంప్లీట్గా. మనం కూడా ఇప్పుడు నార్మల్ టైం లైక్ 7:30 అలా లెగస్తున్నాం, కానీ 6 అలా లెగట్లేదు కదా. లైక్ మోస్ట్ ఆఫ్ దెమ్ అని చెప్తున్నాను, లైక్ అందరూ అలాగే ఉంటారని నేను చెప్పట్లేదు. మళ్ళీ లంచ్ ఎవ్వరు లెక్క ముందే మనం లెగిసి వాళ్ళు లెగిసిన టైంకల్లా మనము ప్రిపేర్ చేసి ఆ టైం టేబుల్ మనం కూడా కొంచెం మర్చిపోయాము. సో మనకు కూడా ఫ్రస్ట్రేషన్ రావడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే నేను స్కూళ్ళు సాహిల్కి ఓపెన్ అయ్యాయి అనమాట, లైక్ డిసెంబర్ జనవరి టైంలో ఆడ 2 వెళ్ళాడు. లైక్ పీక్స్లో ఉండేది వాడి ఫ్రస్ట్రేషన్, వాడి కోసం నా ఫ్రస్ట్రేషన్, మన నెక్స్ట్ లెవెల్లో ఉంది, అట్లీస్ట్ దాన్ని రిపీట్ చేయకుండా ఉండాలని నేను అనుకుంటున్నాను. నా ఈ ఎక్స్పీరియన్స్ నుంచి మీ ఎవరికైనా కొంచెం హెల్ప్ అయితే కూడా ఐ విల్ బి వెరీ హ్యాపీ అనమాట, అందుకోసమే షేర్ చేస్తున్నాను. సో హోప్ మీకు ఈ మాటలు హెల్ప్ అవుతాయి అనుకుంటున్నా. ఫైనల్లీ ఏం చెప్పాలనుకుంటున్నా, మళ్ళీ కోవిడ్ పెరిగిపోయిందంటే మన పిల్లల భవిష్యత్తు చాలా డేంజర్లో ఉన్నట్టే లెక్క. సో వీ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్ అండ్ అంతే, కొన్ని మంచి మాటలు మీతో షేర్ చేయాలనుకున్నాను ఫ్రమ్ మై ఎక్స్పీరియన్స్. మీకు ఏవైనా పాయింట్స్ ఉన్నాయి మన పిల్లల స్కూల్ లైఫ్ని ఈజీ చేయడానికి ఉంటే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నాలాగా మీలాగా ఇంకా చాలామంది మమ్మీలకి ఇది చాలా హెల్ప్ చేస్తుంది అండ్ హోప్ నేను చెప్పిన మాటలు మీకు నచ్చాయి అనుకుంటున్నాను. ఓకేనా, మరో వీడియోతో మళ్ళీ రేపు కలుస్తాను. బై బై.